బలవంతుడు లక్షణం. మీకు బలం ఉంది కదా, మీరు మొనగాళ్ళు కదా, 100 Y0 105 అంటున్నారు కదా, మరి మరి కలిసి వస్తుంది అంటే విడివిడిగా రమ్మంటారంట మీరు. ఓకే ఓకే, మీరు అనసారి గారు, అనసారి గారు ఒక విషయం, అనసారి గారు ఓకే ఒక విషయం, ఒక విషయం అండి, అనసారి గారు ఒక్క విషయం మీరు ఓకే, గుర్తు అవసరం లేదు, మనిషే కావాలి, మనిషి విగ్రహం ఉంటే మనకి చాలు, దాన్ని చూసి ఓట్లు వేసేస్తారు. గతంలో కూడా ఆ రకంగానే రాత్రి వస్తే ఉదయానికి వేస్తారంటున్నారు. మరి అలాంటి పరిస్థితున్నప్పుడు సాక్షాత్తు దేవుళ్లా పూజించుకునే నందమూరి తారక రామారావు గారు గుర్తు మారితే సైకిల్ గుర్తుకే ఓటేసిన పరిస్థితి ఆనాడు, ఆయన ఫేమ్ ఏమైందండి? సో ఆ గుర్తే అడ్వాంటేజ్ కదా, ఆ గుర్తు గురించి ఎంత గొడవలు పడ్డారు. వర్మగారు ఒక మాట, రామారావు గారు గుర్తు మారిన తర్వాత ఆయన లేరండి, భౌతికంగా లేరు, ఆయన కాలం చేశారు, పరమపదించారు. లక్ష్మీ పార్వతి గారు సింహం గుర్తుతో పోటీ చేసింది, అక్కడ మళ్ళీ వ్యక్తి లక్ష్మీ పార్వతిని చూడలేదు ఎవరో, ఆమెను రామారావు గారు పార్టీ అని ఆమెను ఎప్పుడు ఎవరో భావించలేదు, తెలుగు వాళ్ళు ఎవరో కూడా, అందుకే ఆమెను ఓడించారు. ఆ సింహం గుర్తుని లెక్కగేయలేదు. రామారావు గారు బతుకుంటే, ఎన్నికలు జరుగుంటే అది ఏమో ఎలా ఉండేదో చెప్పలేము. లక్ష్మీ పార్వతి నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి, రామారావు గారు కాలం చేసిన తర్వాత. రైట్ ఓకే, రవికేంద్ర గారు, ప్రభు గారు సరే, గుర్తు గురించి ఆల్రెడీ చర్చ జరిగింది, ఇబ్బంది లేనప్పుడు అది దాని గురించి కాదు. ఇందాక వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ వారు ఏమంటున్నారు, నేను దయచేసి వారిని ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదు, వారు మాట్లాడుతున్నప్పుడు దయచేసి నేను మాట్లాడుతున్న మద్రవద్దని చెప్పాను. సింపుల్ గా, సింపుల్ గా అండి. ఇప్పుడు వారు ఏమంటున్నారు, ఏ జిల్లాకి ఆ జిల్లా మేము భూములు ఎలకేట్ చేసుకున్నాము, సో ఆ ఎలకేట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు అంటున్నారు. మరి మీరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలో కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా భూములు ఎలకేట్ చేసుకోవచ్చు కదా, మీరు ఆ జిల్లాలో పేర్లు తీసుకొచ్చి మీరు అమరావతిలో ఎందుకు పెడుతున్నారు అన్నప్పుడు, అంటే ఆ రెండు జిల్లాల్లో భూములు ఇవ్వా, మీరు చేసిన చట్టం ఏంటి అనేదో నన్నేదో ఏదో అతి తెలివితేటలు మాట్లాడుతా అంటున్నారు. ముందు వాళ్ళు చేసిన చట్టం వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చేసిన చట్టం సిఆర్డిఏ చట్టాన్ని మాడిఫై చేసి రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ అవకాశం కల్పిస్తారని చట్టం చేశారు. ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తే నేను తెలివితేటలనే మాట్లాడతారు. మరి రాష్ట్రంలో పేదలందరూ మీరు చేసిన చట్టం ఏ రకంగా పేదలందరికీ మీరు కల్పిస్తారో చెప్పాలి కదా, పారదర్శకంగా ఆన్లైన్ విధానం పెట్టి చేస్తారా, అది ఎలా చేస్తే చెప్పాలి కదా, అది చెప్పకుండా డిజిటల్ మీద దాడి చేయడం వల్ల ఏ ఉపయోగం. మీకు విషయ జ్ఞానం ఉండదు, మధ్యలో దూరిపోతారు. హనుమంత్ రెడ్డి గారు చట్టం తెచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు తెలుగుదేశం.